తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ ఉద్యోగాలు వస్తాయని వందలాది విద్యార్థులు చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది. ఒకవైపు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక ఉద్యోగం ఇస్తున్నారు, అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకటే సంవత్సరంలో 100,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని కేసీఆర్ గారు దాదాపు 4 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి ఉద్యోగాలు వస్తలేవు, ఇప్పటివరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్లు వస్తలేవు. వచ్చిన నోటిఫికేషన్లు ఏదో రకంగా కోర్టు ద్వారా దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు ముఖ్యంగా మేము రాష్ట్ర యువజన కాంగ్రెస్ తరఫున ఈరోజు మొత్తంగా ఉండడానికి ఈరోజు మేము నిరుద్యోగ చేసిన యాత్ర చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా